హాయ్ అబ్బాయ్. ఓ, మీకు బుక్స్ చదివే అలవాటు ఉందా? ఆ, ఉంది. నాకు టైం దొరికితే బుక్స్ ఏ చదువుతూ ఉంటాను. మీకు ఇష్టమైన ఆథర్ ఎవరు? నాకంత ఆథర్ ఏమీ లేదండి. అయ్యో, అది కాదండి, ఇష్టమైన రచయిత ఎవరు? ఓ, రచయిత, రైటర్. ఒక నిమిషం చదవ చదవ. ఆ, రైటరా? నాకు నచ్చిన రైటర్స్ సిల్వర్ స్టాలిన్, అర్నాల్డ్, అలాగే జాకీ చాన్. మన ఇడ్లీ రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మీ దగ్గర బాగా నచ్చింది ఇలా జోక్ చేయటమే. నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అయ్యయ్యో బ్రహ్మయ్య, అదృష్టవంతులు నాగేశ్వరరావు గారు పాడారు ఈ జోక్. బాగుంది, చచ్చారా? థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారండి. మిమ్మల్ని మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడుతున్నాను. మీకోసం ఏం మానేయాలి? సిగరెట్ కాల్చడం మానేయాలా? మందు కొట్టడం మానేయాలా? పోనీ నేను ఆ కోతి మూగుతో తిరగడం ఇష్టం లేకపోతే చెప్పండి, వెంటనే మానేస్తాను. ఏంటండి, నా పాటికి నేను మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరు? చెప్పండి, ఇంత లేటుగా చెప్తున్నారేంటి? నిన్నే చెప్తారనుకున్నాను. పర్వాలేదు, ఇప్పుడన్నా చెప్పారు, రేపే పెళ్లి చేసుకుందావా? అయ్యో, నేను మీతో లేచి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఓకే. మీరా? తనెక్కడ్రా? తన ఈ పాటికి ఇంటికి వెళ్ళి ఏ సీరియల్ చూస్తే ఎంత ఫీల్ అవుతుందో ఎవరికి తెలుసు? అవును, నువ్వేమన్నావరా? లవ్ కోసం సిగరెట్ కట్ చేస్తావు, మందు కట్ చేస్తావు, ఫ్రెండ్షిప్ కూడా కట్ చేస్తావురా? ఎరా, నువ్వు లవ్ స్టార్ట్ చేసేటప్పుడు మాలాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ కావాలా? అది వర్కౌట్ అయిన తర్వాత మా ఫ్రెండ్షిప్ కట్ చేసేస్తావా? అయినా అది నీ తప్పు కాదురా. నీలాంటి వాళ్ళందరికీ మాలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు కదా. మా చెప్పులు తీసుకొని మమ్మల్ని మేమే కొట్టుకో.